అవుతాయి ఇవి. ఎందుకంటే కొంచెం ఏంటంటే చిక్కుచిన పని ఏంటంటే అక్కడ కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు కదా అవి, కొంచెం క్రియాశీలకంగా ఉన్న ప్రాజెక్టులు అవి కూడా మనకి కొంచెం జరుగుతాయి. మెయిన్ ఏంటంటే జరుగుతాయని ఆశిస్తున్నారు. అది నవరత్నాలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి నవరత్నాలు అనేవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే పాదయాత్రలో ప్రతి ఒక్క సమస్య విన్నాడు కాబట్టి ఆ సమస్యని తీర్చే విధంగానే ఆ ప్రజలందరికీ వెళ్తున్నాడు. ఆల్రెడీ ఇసుక మాఫియా కానీ చేయడం కానీ మద్యపాన నిషేధం కానీ అమ్మఒడి పథకాలు కానీ రైతు భరోసా కానీ పెన్షన్ పెంచే విధానంగా కానీ ఏదైనా సరే చాలా బాగుంది ప్రస్తుతానికి. అయితే అయితే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒకేసారి అభివృద్ధి చేయాలంటే ఎవరికైనా కష్టం. అది ఎంత పెద్ద రాజకీయ నాయకుడికైనా ఒకేసారి చేయడం అంటే కష్టం. అందరూ అంటారు ఏంటంటే రాజకీయ అనుభవం లేదు అనుభవం లేదు అంటారు, కానీ అదంతా ఏం లేదు, అపోహ ఏం పెట్టుకోకూడదు. రాజకీయ అనుభవం లేని వాడి తిని పథకాలు అప్పుడే స్టార్టింగ్లో అయితే ఏం పెట్టడు కదా. లో బడ్జెట్ అంటే అది వరకు ఉండదే కదా. లో బడ్జెట్ అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు సాధించే పేదవాడికి అన్నం పెట్టడానికి మంచి మనసు ఉంటే చాలే కానీ ఏంటి, అవునా కదా, పేదవాడికి అన్నం పెట్టాలంటే మంచి మనసు ఉంది. ఆయన ఎన్ని ప్రయత్నాలు అని చేస్తున్నాడు, ఎన్ని పథకాలు పెడుతున్నాడు. దాన్ని ఏమంటున్నారంటే కొంతమంది ఇదే ఈ గిట్టని వారి పార్టీలు ఈ బడ్జెట్ అంత ఎంత వస్తుంది, ఇవరికి ఇచ్చిన పార్టీ బడ్జెట్లు అన్నీ ఇట్లాగే చేసుకొచ్చారు అవన్నీ ఇవరికి పార్టీలు కూడా. ఏంటంటే ప్రజలకు ఎవరైనా సరే చక్కటి హామీలు ఇచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ప్రజలకు పంచి పరిపాలన అందిస్తారో వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇది మాత్రం కంపల్సరిగా జగన్తోనే సాధ్యమైంది, కంపల్సరిగా నిర్వహిస్తారు. ఆ అధికారం ఉంది, ఆ దమ్ము ఉంది. వాసంగా చెప్పుకోవాలంటే ఆ నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి అంత భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అంటే ఇది పక్క జగన్ కోసం అనేది కాదు చెప్తున్నది, కానీ అది ఒక మధ్యతరగతి కుటుంబస్తుడిగా ఒక సామాన్య మానవుడిగా నేనైతే ఆశించింది అది. ప్రజల్లో ఇంకా మార్పు వస్తుంది, ఆ మార్పు తీసుకొస్తాడు. పరిపాలనా విధానాలు ఇంకా చాలా చాలా మార్పులు వస్తాయి. ప్రజలు ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబాడు ఈ యొక్క పరిపాలనా విధానాలు మాత్రం చాలా చాలా సంతోషంగా బతుకుతాడు. ఆ హామీలు మొత్తం నెరవేరుస్తాడు, కంపల్సరిగా నెరవేరుస్తాడు. ఎదురుకుంటే కాదు, కంపల్సరిగా జగన్ నెరవేరుస్తాడు. ఆల్రెడీ పెట్టే నవరత్నాల హామీలు కూడా మొత్తం వన్సేపు వస్తాను అన్నీ అర్థమైందా. అది ఇప్పుడు అన్న రాష్ట్రంగా ఏంటంటే అమ్మఒడి పథకం ఆల్రెడీ అమలుకి వచ్చిందిగా, వచ్చిందా రాలేదా. అది మద్యపాన నిషేధం అన్నాడు స్టెప్ బై స్టెప్ బై. ఏదైనా సరే స్టార్టింగ్ ట్రైల్ ఉంది కదా, ఒకేసారి పుట్టింది అంత మాత్రం ఒకేసారి స్టార్టింగ్ పెద్ద చేయలేరు కదా. అది కాకపోతే ఏంటంటే కంపల్సరిగా సాధిస్తాడు, ఆయన ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చుకుంటాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.